గోల్కొండ హోటల్లో మహాకూటమి నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాంగ్రెస్ టీడీపీ టీజే సిపిఐ కలిసి 75 నుంచి 80 స్థానాలు గెలవబోతున్నాం. 12న మా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పి మా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. ఈ ఎన్నికల ప్రక్రియలో సరే ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, మేము ఎక్స్క్యూజెస్ అని ఇవ్వదలుచుకోలేదు, కానీ చాలా విషయాల్లో మరి ఎన్నికల కమిషన్ విఫలమైనట్టుగా పడుతుంది. ఆయన సీఈఓ లక్ష ఓటర్స్ ఆయన కూడా క్షమాపణ, మొదటి నుంచి చెప్తున్న విషయం ఇంత విడిగా అదేవిధంగా ముఖ్యమైన విషయం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకి ఇది హైలైట్ నెక్స్ట్ చెప్పే విషయం హైలైట్ చేయమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది చాలా గ్రామాల నుంచి చాలా జిల్లాల నుంచి మాకు ఫోన్ చేసి ఈ 3-4 రోజుల్లో ఈవీఎంలు ఏమన్నా మరి రీప్లేస్ అవుతాయా, ఏమైనా దాంట్లో ట్యాంపరింగ్ అవుద్దనే అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికి మేము ఓన్లీ ఒకటే అప్పీల్ చేస్తున్నామంటే కాంగ్రెస్ టీడీపీ టీజేఎస్ సిపిఐ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు ఈవీఎం ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు కానీ, స్ట్రాంగ్ రూమ్లో స్టోరేజ్ ఉన్నప్పుడు కానీ, మళ్ళీ కౌంటింగ్ సెంటర్ తెచ్చినప్పుడు కానీ వాటి గురించి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. స్ట్రాంగ్ రూమ్లో మీడియా మిత్రులు అలర్ట్గా ఉండాలి. స్ట్రాంగ్ రూమ్లో ఒకసారి లాక్ వేసిన తర్వాత అధికారులు కూడా పోవడానికి వీల్లేదు. కొన్ని చోట్ల స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు ప్లేస్ చేసిన తర్వాత కొంతమంది అధికారులు లోపలి బయటికి పోతున్నారనే సమాచారం మాకు వచ్చి మేము 51 మంది అందరూ కార్యకర్తలు అప్పీల్ చేశాము. స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా మనం విజిలెంట్గా ఉండాలని, అదేవిధంగా ఏ విధంగా అయితే సూర్యాపేట కలెక్టర్ ఏర్పాటు చేశారో మేము అందరు కలెక్టర్లకి సీఈఓకి అప్పీల్ చేస్తున్నాము. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మీరు సీసీ కెమెరాలు ఉన్నాయంటున్నారు, ఆ డిస్ప్లే దగ్గర మా కార్యకర్తలు మా నాయకులు కూడా రిప్రజెంటేటివ్స్ ఉండడానికి అనుమతి ఇవ్వాలి. మీరు ఏవైతే మీరు మీకు ఇష్టం ఉంటే ఒక పాస్ల సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఆల్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ మస్ట్ బి అలౌడ్ ఇన్ ద స్ట్రాంగ్ రూమ్ కాంప్లెక్స్ బికాస్ వీఆర్ హ్యావింగ్ డౌట్స్ అబౌట్ పాసిబుల్ రీప్లేస్మెంట్ ఆర్ ట్యాంపరింగ్ ఆఫ్. అంటే ఈ విషయంలో నేను కొన్ని అనుమానాలు మీకు వ్యక్తం చేస్తా. నిన్న రాత్రి చాలా కాన్స్టిట్యున్సీస్లో పూర్తిగా ఒక అన్సెక్యూర్ ఎన్వైరన్మెంట్లో ఈవీఎంస్ నిన్న పెట్టున్నాయి అన్ని కాన్స్టిట్యున్సీస్లో. అంటే నేను డైరెక్ట్ పొడిషన్ క్యాండిడేట్ చెప్తున్నా మీకు, అంటే స్ట్రాంగ్ రూమ్లో కాదు ఎక్కడో తీసుకొచ్చి కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్స్లో పెట్టిండు. ఈరోజు లేట్గా అన్నీ స్ట్రాంగ్ రూమ్లోకి బయలుదేరినాయి. ఇది చాలా ప్రమాదమైన విషయం. మా దృష్టికి రాగానే మేము వెంటనే అలర్ట్ అయ్యి మరి మీడియా ద్వారా మా కార్యకర్తల ద్వారా అంతా అలర్ట్ చేసినాం. ఈవీఎంస్ యొక్క రీప్లేస్మెంట్కి జరగకూడదు, ఈవీఎంస్ని ఎవరు ముట్టుకోకూడదు, ఈ స్ట్రాంగ్ రూమ్లోకి అధికారులు కూడా వెళ్ళకూడదు. అదేవిధంగా మా 4 పార్టీల తరఫు నుంచి 5 పార్టీల తరఫు నుంచి మేము అప్పీల్ చేస్తున్నాం. మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ సెంటర్ వచ్చే వరకు అది సరిగ్గా ఎస్కార్ట్ చేయాలి వాటిని, ఈవీఎం మెషిన్స్ని. ఈవీఎం మెషిన్స్ టేబుల్ మీద పెట్టిన తర్వాత కౌంటింగ్ మొదలయ్యే ముందు ఈవీఎం మెషిన్ నెంబర్ చెక్ చేసుకోవాలి. మేము ఇంటర్నల్గా అప్పీల్ చేసుకున్నాము, ఎవరైతే ఎలక్షన్ అప్పుడు పోలింగ్ బూత్ ఏజెంట్ ఉన్నారో అదే ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్గా ఉంటే కౌంటింగ్ ఉంటే బాగుంటుంది. వితిన్
మా పార్టీను ఇంటర్నల్గా ఆ విధంగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరైతే పోలింగ్ బూత్ ఏజెంట్ ఉండేనో వారే ఉంటే ఆ ఈవీఎం మెషిన్ నెంబరు వాళ్ళకి ఓటింగ్ సరళి కూడా తెలుసు కాబట్టి ఏమైనా రిజల్ట్ అటెండ్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్గా ఉండొచ్చు. గతంలో కేసీఆర్ కేటీఆర్ 105 106 అన్నారు, ఈరోజు 80 అంటున్నారు, 11వ తారీఖున 30 అంటారు. తప్పనిసరిగా మరి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. మీడియా మిత్రులకు కూడా, తెలంగాణ జర్నలిస్ట్ అందరికి కూడా మేము సల్యూట్ చేస్తున్నాం. నిజంగా ఈ ఎన్నికల్లో మీరు చాలా ఫేర్గా, న్యూట్రల్గా, ఆబ్జెక్టివ్గా మీరు కవరేజ్ ఇచ్చారు. జర్నలిస్ట్కి, పత్రికా యాజమాన్యాలకి, టీవీ ఛానల్ యాజమాన్యం కూడా మా ధన్యవాదాలు. చూడండి, మీకు ఒకటి చాలా స్పష్టంగా చెప్పాలి, ఇండియా టుడే ఏమనిచ్చింది ఎరుగన గుర్తున్నా మీకు? ఇండియా టుడే ఏమిచ్చిందో 79-91 టీఆర్ఎస్, ఏదో 20 కూటమికి ఇచ్చింది. ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్, రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఆయన ఉదయం 9 గంటలకు ఫోన్ చేసింది. ఆయన్నే ఫోన్ చేసి మీరు మా ఎగ్జిట్ పోల్ చూసి మీరేమీ అలామ్ కావద్దు, నేను కూడా మా ఎగ్జిట్ పోల్తో ఏకీభవించడం లేదు, నా అభిప్రాయంలో పోటా పోటీ ఉంటుంది, ప్లస్ మైనస్ 5 ఉందని ఉంటుందని రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఆయన్నే నాకు ఫోన్ చేసి ఉదయం 9 గంటలకు చెప్పడం జరిగింది. నేను ఆ తర్వాత ఇదే విషయం వారు ట్వీట్ చేశారు ట్విట్టర్లో ఉన్నారో, రాజ్దీప్ సర్దేశాయ్ గారు ట్విట్టర్ మీరు చూసుకోండి, ఈజ్ ఆల్సో ట్వీటెడ్ దిస్ సేమ్ థింగ్, నాకు చెప్పిన విషయమే. ఆ విధంగా సరే, టైమ్స్ నౌ అండ్ రిపబ్లిక్ అంటే అవి పూర్తిగా బీజేపీ ఛానల్స్, వాటి గురించి లెక్కవసరం లేదు. మాకున్న సమాచారం, మాకున్న అనాలిసిస్, మీ మీడియా వాళ్ళు ఇది సెమీఫైనల్స్ రిజల్ట్ 5-0 ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్. చాలా వెంకటరెడ్డి గారు ఎలక్షన్స్ చాలా కష్టపడి నేరుగా కాన్ఫరెన్స్ చేస్తున్నారు. ఇది 5-0 అంటే తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం కాంగ్రెస్ ఈ స్కోరింగ్ 5-0 రిజల్ట్ అంటున్నాం. కాంగ్రెస్ ఓర్ బీజేపీ మై క్యా బోలా సాహబ్, మై హమ్ క్యా జీతేంగే వో ఆప్కు బతాయా ఫిగర్స్, అబ్ క్యా ఎగ్జిట్ పోల్ క్యా బోల్తే ముజే నే మాలూమ్, హమ్ బోల్ రే 75-80 సీట్స్ హమే ఆయంగే, హమ్ గవర్నమెంట్ ఫార్మ్ కరేంగే. ఎలక్షన్ కమిషన్ పే హమేషా డౌట్ హే హమ్ పే, ఏ తో హమ్ పహలే బోల్తే ఆ రహా హూ, ఆప్కో పహలే సే బోల్తే ఆ రహా హే కి ఎలక్షన్ కమిషన్ క్యూ ఎలక్షన్స్ ఐసే హరీ భరీ మే లగాయా, వోటర్ లిస్ట్ ఠీక్ నహీ కర్తే హువే. ఆజ్ సుబహ మేరకు ఏక బడే సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఫోన్ కియే, వో హైదరాబాద్ మే రిటైర్ హోకే 20-25 సాల్ సే ఠహరే, ఉన్కి వోట్ భీ నికాలా గయా, ఇతనే లాఖో వోట్ జబ్ మిస్సింగ్ హే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నే క్యూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు బోలా హే కి హమ్ ఎలక్షన్స్ కే లియే తయార్ హే. హమ్ వో ఉస్ టైమ్ భీ బోల్ రహే థే జో పహలే వోటర్ లిస్ట్ రెక్టిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ హువా థా, జో జనవరి 4th కో పూరా హునా థా, క్యూ ఉస్కో కంప్రెస్ కర్కే ఇతనే లాఖో వోటర్ నహీ రహతే హువే ఎలక్షన్స్ కర్నా పడా కోయి జరూరత్ థా క్యా? వైసే భీ అబ్ జో హో గయా సో హో గయా. హమ్ ఈవీఎమ్స్ మే ఆప్కో భీ బోల్ రహే, ఆప్కీ జిల్లే కి రిపోర్టర్ కో భీ బోలియే, జాకే స్ట్రాంగ్ రూమ్ దేఖే, కోయి భీ ఎంటర్ నహీ కర్నీ చాహియే, కోయి అఫీషియల్ కో భీ స్ట్రాంగ్ రూమ్ మే ఎంటర్ కర్నే కా రైట్ నహీ హే, ఔర్ పూరీ పొలిటికల్ పార్టీస్ కో స్ట్రాంగ్ రూమ్ జహా హే ఉస్ కాంప్లెక్స్ మే అలౌ కర్నీ చాహియే ఉన్కో సెక్యూర్ కర్నే కే లియే. నేను ఏమన్నా కాంగ్రెస్ లెడ్ పీపుల్స్ ఫ్రంట్ విల్ గెట్ 75-80 సీట్స్. చూడండి, నిన్న నేను బహుశా చాలా కాన్స్టిట్యూన్సీస్ తిరిగాను,
నిన్న ఒక మూడు నాలుగు కాన్స్టిట్యున్సీస్లో నేను బూతుల దగ్గర కూడా పోయినా. ఓటింగ్ క్యూలో నిలబడ్డ జనం స్పందన ట్రెండ్, వాళ్ళ పాజిటివ్ వైబ్స్, ఇవన్నీ కూడా మేము గతంలో చేసిన సర్వేసు, మాకున్న 119 కాన్స్టిట్యున్సీస్లో ఉన్న అవగాహన, మా అభ్యర్థుల ఫీడ్బ్యాకు, నేను ఒక 100 మంది మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ మాట్లాడుకుని ఉంటా స్టేట్ వైడ్గా. ఐఎమ్ 100% షూర్ కాంగ్రెస్ లెడ్ పీపుల్స్ గవర్నమెంట్ విల్ బి స్వాన్ ఇన్ తెలంగాణ ఆన్ 12 డిసెంబర్. వి విల్ విన్ 75-86. ఇప్పుడు నేనేమంటున్నా, నరేంద్ర మోదీ రిపబ్లిక్ ఛానల్ దాని పేరు ఎప్పుడు టైమ్స్లో చేయించిండా అడుగుతున్నా రాములు, నేనే అడుగుతున్నాను కదా. చూడండి బోలో సార్, గవర్నమెంట్ ఆయన మీరు సునేది కదా సాబ్. ఓ సాబ్ అభి అభి బహుత్ జల్దీ ఇచ్చిదే బాత్ కర్రా. ఏ చూడండి, అది ఇంకా డిసైడ్ కాలేదు. ఓకే రిజల్ట్ అడిగి బాద్ సరే ఒకటి. ఓకే రైట్, మోర్ సీరియస్లీ ఇప్పుడు డెఫినెట్గా 4.5 ఏళ్ల పాటు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి మోసం చేసిన కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. అదేవిధంగా తెలంగాణలో ప్రజాస్వామ్యానికి సామాన్యుల హక్కుల కాపాడటానికి ఏకమైన కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, టీజేఎస్, ఎంఆర్పిఎస్, గద్దర్ గారు, ఇతర రాజకీయ మనింటి పార్టీ, రాజకీయ ఇతర శక్తుల మేము ఒకటే అప్పీల్ చేసినాము ప్రజలకి, ఇటువంటి దుర్మార్గపు అణచివేత నియంతృత్వ పాలన మనకు అవసరం లేదు, మన పాలన మనకు అవసరం అని చెప్పి అప్పీల్ చేసినాము. అదేవిధంగా మేము అనేక అంశాలు మా మేనిఫెస్టోలో కానీ మా ఎలక్షన్ ప్రామిస్కి పెట్టాము. ఇవి ప్రజలకి దగ్గరగా ఉండే విషయాలు, ప్రజల మనసులోకి అతుక్కునే విషయాలనే మేము భావిస్తున్నాము. ఐ థింక్ వి సక్సీడెడ్ ఇన్ అట్రాక్టింగ్ ద పీపుల్స్ హార్ట్స్. చాలా చాలా బాగా కలిసి వచ్చింది అలయన్స్. నో, అబ్సల్యూట్లీ దిస్ అలయన్స్ హెస్ వర్క్డ్ వెరీ వెల్. ఈ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, టీజేఎస్, ఎంఆర్పిఎస్, మన ఇంటి పార్టీ, గద్దర్ గారు, మేము కలిసిన పూర్తి గ్రాండ్ అలయన్స్ చాలా బాగా పనిచేసింది, చాలా స్మూత్గా పనిచేసింది. బోర్డు ట్రాన్స్ఫర్ జరిగింది. మన విజయానికి కూడా మా విజయానికి కూడా ఈ అలయన్స్ మంచిగా పనిచేయడమే కారణం. సరే తీసేసే సమయం వచ్చింది, 11:30 వెళ్తా చూద్దాం. ఓకే సరే, అవన్నీ తర్వాత రాములు. ఎలా పోలింగ్ అయిపోయింది, థ్యాంక్ యూ చెప్పడానికి పెట్టినాం అంతే. అనేక ఇష్యూస్ ఉన్నాయి, అన్నిటికీ కలిసి పెడతాం, కానీ ఈరోజు ప్రజలకి థ్యాంక్ యూ చెప్పడానికి.